మాత్రమే చేసేవారం అధ్యక్ష. కానీ ఈరోజు ఈ సభ ద్వారా గౌరవ సభ్యులందరి అభిప్రాయం తీసుకోవాలి, ఒక మంచి ఆలోచనతో వారందరినీ కూడా భాగస్వామ్యం చేయాలి. రాష్ట్ర యువతకు సంబంధించి, నిరుద్యోగ యువతకు సంబంధించి మరి కల్పిస్తూ ఉన్న ఈ యూనివర్సిటీని మీరు మీ ఆలోచన ద్వారా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని మరొకసారి అందరి గౌరవ సభ్యులను కోరుతూ వారి డిస్కషన్స్లో మరి పాల్గొనే విధంగా ఓ క్రియేటివ్ కన్స్ట్రక్టివ్ మరి సజెషన్స్ ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష. నేను ఒక్క నిమిషం కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఒక్క నిమిషం. నేను మీకు చెప్పినాను, మీరు అన్ డెమోక్రసీ అన్ పార్లమెంటరీ పద్ధతిలో చైర్ పైన ఒత్తిడి తీసుకొని వచ్చి ఏదో సాధిద్దామంటే మాత్రం నేను ఇవ్వను మైక్. నేను మిమ్మల్ని నేను కూర్చోమన్నా. నేను సభా మర్యాదలను కాపాడండి హరీష్ రావు గారు, సభా మర్యాదలను కాపాడండి కేటీఆర్ గారు, మీరు కూర్చోండి, నేను ఇస్తాను మైకు అని చెప్తున్నా. నేను మీరు నిలబడితే నేను అస్సలు ఇవ్వ, నేను మైకు నేను అస్సలు ఇవ్వ. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడండి సార్. స్పీకర్ సార్, ముందుగా మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈరోజు రాష్ట్రంలో దాదాపు 20 లక్షల మంది నిరుద్యోగ యువకుల కోసం వారు ఆలోచన చేసి యంగ్ ఇండియా స్కిల్ యూనిట్ స్థాపించడానికి ఒక బృహత్తరమైన కార్యక్రమం తీసుకున్న మంచి రోజు అధ్యక్ష. ఈ రోజు హరీష్ రావు గారు, నేను మీకు చెప్పిన వారు నాక్ చైర్మన్ హోదాలో చెప్పినాను, నేను మీకు చెప్పాను హరీష్ రావు గారు ఆర్ఎండ్బి ఆధ్వర్యంలో నాక్ ఆఫీస్ వచ్చి రివ్యూ చేయడం, నిన్న కేటీఆర్ గారు ద్వారా కూడా ఇదే విధంగా చేసి సభను మొత్తం రాజకీయాలు తప్ప యువకుల భవిష్యత్తు మీద వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదు అధ్యక్ష. ఇంతసేపు రాజకీయాలు తప్ప ఈ రోజు కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుంటున్నాం. ఈ రోజు ఒక యంగ్ ఇండియా యూనివర్సిటీకి శంకుస్థాపన చేసుకోబోతున్నాం. మీరు కూర్చోండి ఇస్తాను, మీకు యువకుల మీద ప్రేమ లేదు, రైతుల మీద ప్రేమ లేదు. ఇంతసేపు రాజకీయాలు తప్ప ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మా గౌరవ మంత్రి కూర్చోండి ఒక యంగ్ ఇండియా యూనివర్సిటీని ప్రవేశపెట్టినప్పుడు, కానీ ఇంత 20 లక్షల మందికి భవిష్యత్తు సంబంధించిన యూనివర్సిటీలో మంచి పద్ధతి కాదు. ఎప్పుడైనా 10 ఏళ్ళ ఆలోచన వచ్చిందా ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసిన నిరుద్యోగుల గురించి ఎప్పుడన్నా ఇలాంటి కార్యక్రమం చేయాలని ఆలోచన వచ్చిందా? మిస్టర్ కేటీఆర్ గారు, గౌరవ సభ్యులు కేటీఆర్ గారు ఆలోచించాలి. కేటీఆర్ గారు